సో ప్రస్తుతం ఈ సహాయక చర్యలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. సింగ్ నగర్ నుంచి సత్యాన్ని, గుణదల నుంచి హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో మొదటిగా మనం సింగ్ నగర్ వెళ్దాం. రైట్ సత్య, మీరు కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తున్నారు, కొంతమంది మీ వరకు కూడా రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటుంటారు, ఆహారం రావట్లేదనో, మంచినీళ్ళు అందట్లేదనో. సో ప్రస్తుతం అక్కడ ట్రక్కుల ద్వారా అంతా రెడీ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఏ ప్రాంతాలు మొదటిగా చేరుకోబోతున్నాయి? అంటే విపత్తు ముందు కాదేది అనర్హం అన్నట్టుగానే, అంటే వరద వచ్చినప్పుడు చూసి ప్రస్తుతం అదే ఇక్కడ కొనసాగుతుంది. దాదాపుగా 3 నుంచి 4 అడుగుల మేర నిన్న నడుం లోతు వరకు కూడా ఈ సింగనగర్లో ఉండేది. ఇప్పుడు మోకాలు వరకు కూడా కొద్దిగా వాటర్ ఫ్లోటింగ్ తగ్గింది. అంటే తగ్గినప్పుడే ఇప్పుడు మొత్తం ఇళ్లలో మిస్ అయినటువంటి వస్తువులు కానివచ్చు, బెడ్లు, ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తేలుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఒకసారి సింగ్ నగర్ మొత్తం కూడా చూడొచ్చు. అంటే చెరువుని కాలువను తలపించే విధంగా కూడా కిలోమీటర్ల మేర ఏ వార్డు చూసినా సరే ఇదే పరిస్థితి. ఇప్పుడిప్పుడే బయటపడ్డ, అంటే శకలాల కింద బయటపడినటువంటి బళ్ళు కానవచ్చు, వాహనాలు, ఇతరితర వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకుంటూ వాళ్ళకి సంబంధించి, అంటే పవర్ లేదు, మొబైల్ సిగ్నల్స్ లేవు, ఏదీ లేకపోవడంతో అంధకారంలోనే వీళ్ళంతా కూడా రాత్రి బిక్కు బిక్కుమంటూ, ఏదైతే విష జ్వరాలు కూడా వస్తున్నాయన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలు కొంతమంది వెళ్తుంటే కొంతమంది బంధువులు ఇళ్ళకి కూడా వెళ్ళిపోతున్నారు. అయితే చాలా వరకు కూడా ఒక వితరణ జరుగుతున్నాయి, సేవా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ లోపలికి ఏదైతే మనం ఒక 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల లోపలికి వెళ్తే వాళ్ళందరికీ ఏది అందట్లేదని కొంతమంది చెప్తారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. అంటే వరద తగ్గుమొహం పట్టిందా, అంటే ఇళ్లలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు బురదమయంగా మారిందా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మీరు చెప్తున్నీ కరెక్టేనండి. కాకపోతే ముందు ప్రధానంగా కావాల్సింది ఎమర్జెన్సీ సర్వీస్ అండి. ఎమర్జెన్సీ సర్వీస్ అంటే ఇప్పుడే మా బ్రదర్ని తీసుకొచ్చాము, హాస్పిటలైజేషన్ అయ్యాడు అతను. లాస్ట్ 1 ఇయర్ క్రితం కాల్ ఆపరేషన్ జరిగింది అతనికి. ఇప్పుడు స్క్రూస్ బాగా ఇబ్బంది పెట్టినాయి. లాస్ట్ 3 రోజుల నుండి నరకం చూశాడు ఇంట్లో. ఒక పడవ తీసుకురావడానికి ఈ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి నేను సోమవారం పొద్దున్న వచ్చా. వెంకయ్యనాయుడు గారు ఇక్కడే ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు, సార్ ఏంటి సార్ మా పరిస్థితి ఎలా ఉందంటే మీరు మాకు సహకరించండి అంటున్నారు. విపత్తుని ఎవరో ఆపలేని పరిస్థితి, ఎందుకంటే విపత్తు అనేది చెప్పలేనటువంటి ఒక ఉప్పెన లాంటిది. దానికని మీకు ప్రధానంగా కావాల్సింది, మేము అడిగింది బోట్ అడిగామండి, బోట్ ఇవ్వండి, చిన్న బోట్ ఇవ్వండి, మీ మనిషిని ఒక మనిషిని పంపించండి అన్నాం. ఆయన ఏమంటున్నారంటే మీరు మాకు సహకరించండి అన్నారు. కాదండి, మాకు ఇలాంటి బోటు, మీరు సెల్ఫ్ గా చాలా మంది పైపులు వేసుకోవడము, డబ్బలు చెక్కలు వేసుకొని కాపాడుకోవడం అన్ని చేస్తున్నారు. ఇప్పుడు కూడా చిన్నపిల్లలు ఇదిగోండి, ఇప్పుడు 3 రోజుల నుండి ఇదే బోటు వాడుతున్నాం మేము. 3 రోజుల నుండి వాడుతున్నాం, మేము దొంగతనంగా తీసుకొచ్చి వాడుతున్నాం. ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఇస్తామండి అంటున్నారు. పక్కన దగ్గరికి వెళ్తే మీకు కావాల్సిన అందుతున్నాయి ఆహార పొట్లలు అందడం అంటూ ఏమి ఉండదు సార్. ఎవరికంటే ఓపికన వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం, లేని వాళ్ళ పరిస్థితి ఇంకా బిల్డింగ్ల మీద ఇంకా ఉండటమే పని. ఇప్పుడు ఎందుకంటే వాటర్ తగ్గాక అందరూ వస్తారు సార్, వాటర్ ఉన్నప్పుడు రావాలి కదా. వాటర్ తగ్గాక మేమే రోడ్డు మీదకి వచ్చేస్తున్నాం. వాటర్ ఉన్నప్పుడు లోపల లోపల పరిస్థితి ఫుల్గా ఉన్నాయి సార్. ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయి సార్, ఇంకా ఇప్పటికి వచ్చి ఇక్కడ తగ్గినాయి. కానీ ఒక వాటర్ బాటిల్ లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ వాటర్ కావాలి సార్, ప్రతి ఇంటికి వాటర్ కావాలి. 3 రోజుల నుంచి ఏకదాటిగా తిరుగుతూనే ఉన్నాం రెస్ట్ లేకుండా. ఇదే పరిస్థితి వాటర్లో 3 రోజుల నుంచి. ఇప్పుడు ఈ మెయిన్ రోడ్లోంచి తిరిగితే ఏం ఉపయోగం సార్? మెయిన్ రోడ్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్పేది ఒకటే, సాధారణంగా ఇక్కడ రోడ్డు మీదకి ఎవరైనా నాయకులు రావచ్చు, లేదంటే ఇతరితర సేవా కార్యక్రమాలు చేసేవారు రావచ్చు. కానీ లోపలికి వచ్చి చూస్తే మా బాధలు తెలుస్తాయి. లోపల మంచినీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చేసుకోవాలి. అంటే చాలా సహాయం చేస్తున్నారు, మేము సెల్ఫ్గా హెల్ప్ చేసుకుంటున్నాము. కానీ ఇంకా మాకు కావాల్సినటువంటి లోపల ఇళ్లలో బురద బయటపడుతుంది, ఇంపార్టెంట్ ముఖ్యమైన వస్తువులన్నీ కూడా వరదలో కలిసిపోయాయి. మాకు ఇంకా ఆర్థిక సాయం చేయండి అనేది ఇక్కడ ఉన్నటువంటి సింగనగర్ బాధితులు, కుటుంబ సభ్యులంతా.